కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకిషన్, ఎస్ఎన్ రెడ్డి, సతీష్, బాలరాజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సెప్టెంబర్ 17 నిజమైన తెలంగాణ వచ్చిన దినం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఆర్డి డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఇది మేము ఈరోజు తెలంగాణ విమోచన దినం జరుపుకోవడం జరిగింది. అలాగే జాతీయ దినం కూడా ఎగరవడం జరిగింది. ఇదే కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ఏదైతే ఉద్యమ సమయంలో ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోకుండా ఈ రోజున మాపై కేసులు పెడతామని చెప్పడం సిగ్గుచెట్టు. ఇది ఈ రోజున తెలంగాణ ప్రజలు అందరు చూస్తున్నారు కూడా. ఇది ఎంతవరకు నిజము? జూన్ 2న కేవలం ప్రభుత్వం ఏర్పడైనది, కానీ తెలంగాణ విమోచన జరగలేదు. ఇది ఎవరిని అడిగితే చెప్తారు. మన ప్రక్క రాష్ట్రాలు ఏంటంటే మన మహారాష్ట్ర, కర్ణాటక, ఈ రోజున తెలంగాణ విమోచనం జరపడం జరుగుతున్నది. ఆ రకంగా ఈయన జ్ఞానోదయం కలిగిన కనీసం ఆరోగ్యంగానన్న పక్క రాష్ట్రాలను చూసుకొని చూసైనా తెలంగాణ విమోచన దినం నిజమైన తెలంగాణ విమోచన దినం ఈ రోజున జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇదే తెలంగాణ విమోచన ఏదైతే ఉద్యమ సమయంలో ఆయన ఏదైతే అన్నాడో ఆ రోజు మేము కూడా ఆయనతో సహా మేము కూడా ప్రభుత్వ కార్యాలయాలపై జెండాలు ఎగరేయడం జరిగింది. వాళ్ళు తెరాస కార్యకర్తలు కూడా మాతో సహా మాతో కలిసి ఏదైతే ప్రభుత్వ కార్యాలయంపై ఉద్యమ సమయంలో జెండా ఎగరేయడం జరిగింది. ఆ రోజు వారు ఇచ్చిన హామీని మర్చిపోయి ఈ రోజున మాపై కేసులు పెడతాము, ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పడం చాలా తప్పు. అది ఆయన కనీసం ఈరోజు ఇక్కడైనా న్యాయం కలిగి అధికారంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.